వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునే సత్తా ఏ పార్టీకి లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అరవింద్ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నంత వరకు టీచర్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీచర్ల సమస్యలను తీరుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏకమై పోటీ చేస్తారని జోస్యం చెప్పారు అరవింద్. ప్రభుత్వం ఏర్పాటు అయిన మర్నాడే ఇవన్నీ కూడా డిమాండ్స్ రిజాల్వ్ అయితే అప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మన డిమాండ్ ఆయన చెవులు కళ్ళు అన్ని గుడ్డోడైపోయాడు. మీ అందరికి ఓపిక ఎక్కువనది మీకు అన్ని డిమాండ్లు అన్ని కూడా ఇంకా ఈ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం మీకున్నందుకు ఆ ఆలోచనకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మన లక్ష్యం. అది మనము సాధించుకున్న రోజు ఇవాళ మీ ప్యాంప్లెట్ లో ఉన్న ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చే రోజు అవుతుంది. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల తెలంగాణ కాషాయమయం అవ్వడం మొదలైంది. దీన్ని ఆపే సత్తా టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు వీళ్ళందరూ కూడా కలుస్తారండి రానున్న కాలం మనం ఎదుర్కోవడానికి ఏమున్నా కాంగ్రెస్.